హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ట్యాన్ ప్యాక్ చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూద్దురుకొని ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఈ సన్ ట్యాన్ ప్యాక్ అనేది ముందుగా వచ్చేసి క్లీనింగు అలానే స్క్రబ్బింగు ఫేస్ ప్యాక్ ఉంటుందండి. ముందుగా వచ్చేసి క్లీన్ చేసుకుందాము. దానికోసం నేను రోజు వాటరు కాటన్ తీసుకున్నాను. మీ ఫేస్ని ముందుగా వాష్ చేసుకోండి, క్లీన్గా ఇలా వాష్ చేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ మీద రోజు వాటర్ తీసుకొని మీ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఫేస్ మీద ఉన్న హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. అలానే మృత కణాలు అంటారు కదా, డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఇలా అప్లై చేసుకోండి కాటన్ మీద రోజు వాటర్ తీసుకొని. రోజు వాటర్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ప్రతి రోజు డైలీ నైట్ పడుకునే ముందు రోజు వాటర్తో ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా షైనిష్గా మారుతుంది. నేను ఇలా ఫస్ట్ మొత్తం ఫేస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. మీకు మొటిమలు అలాంటివి ఏమైనా మచ్చలు ఉన్నా కూడా ఈ రోజు వాటర్ యూజ్ చేయడం వల్ల అవి నెమ్మదిగా రిమూవ్ అయిపోతాయండి. మీ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా వైట్నింగ్గా మారుతుంది. ఇలా రోజు వాటర్ యూజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము, ఎందుకంటే హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్లీనింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగు. దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ అలానే 1/2 టమాటో పీస్ తీసుకున్నాను. 1/2 పార్ట్ టమాటా పీస్ తీసుకున్నాను. దాన్ని ఇలా షుగర్లో డిప్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మన ఫేస్ మీద స్మూత్గా స్క్రబ్బింగ్ లాగా స్క్రబ్ చేస్తూ ఫేస్ మొత్తం అలానే స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా స్క్రబ్బింగ్ చేద్దాము ఫేస్ మొత్తం. ఇలా చేయటం వల్ల మనం ఫేస్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆల్మోస్ట్ రిమూవ్ అవుతాయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు స్క్రబ్ చేస్తూ ఉండండి షుగర్ అండ్ టమాటా. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లో రెమెడీస్ యూజ్ చేసుకొని ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ అనేది క్లీన్ చేసుకుందాము. ఫేస్ క్లీన్ చేసుకున్నానండి. వచ్చేసి 3rd స్టెప్ అండి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం నేను శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ అలానే మిల్క్, ఇవి పచ్చిపాలండి, పాలు అలానే రోజు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ మిల్క్ అలానే రోజు వాటర్ 3-4 డ్రాప్స్ వేసుకొని బాగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోండి.
శనగపిండి అనేది మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. శనగపిండి మిల్క్ వల్ల యూజెస్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మన ఫేస్ మీద మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది, ఇది బాగా మనకి మన ఫేస్ని వైట్నింగ్ చేయడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫేస్ని మనం ఫేస్ మీద అప్లై చేసుకుందాము. మీ ఫేస్ ముందుగా క్లీన్ చేసుకోండి, స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను ఫేస్ మీద ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. ఇలా స్మూత్గా ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ చేయటం వల్ల మన స్కిన్ మీద ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది వైట్నింగ్గా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుందండి. ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఫేస్కి అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేయండి. మీరు ఫేస్కి నెక్కి ఎలానే యూజ్ చేయండి, నేను ఇక్కడ ఫేస్ వరకే యూజ్ చేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇది డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫేస్ని క్లీన్ చేసుకుందాము, వాటర్తో క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఫేస్ని క్లీన్ చేసుకున్నానండి నీట్గా. చూసారా ఫేస్ ఎంత షైనిష్గా గ్లోయింగ్గా వచ్చిందో. ఇలానే మీరు వీక్లీ 2 టైమ్స్ చేయండి, చాలా షైనిష్గా వస్తుంది. మన ఫేస్ మీద ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? సార్ కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తేజాస్ ఛానల్. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.